నిరుపేదలకి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ హడావిడి, హంగామా తప్ప ఏమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. పెన్షన్ ని ఇంటింటికి పంపిణీకి శ్రీకారం చుట్టింది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. పెన్షన్దారులకి గుర్తింపు, గౌరవం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం పేదలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ఆయన కోరారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు అనేక హామీలు కూడా ఇచ్చారు, అందరం కూడా చూసాం. అందులో మొట్టమొదటిగా పెన్షన్స్ ఒక 1,000 రూపాయలు పెంచడం అన్నదాన్ని 1వ తారీఖున ఇంప్లిమెంట్ చేయడం, తప్పకుండా వైఎస్ఆర్సీపీ ఏదైతే పేదల పక్షపాతి, అలానే ప్రతి సామాన్యుడు పేదవాడు కూడా గౌరవంగా రావాల్సిన పథకాలు అందుకోవాలి అన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రధానంగా పెన్షన్దారులకు 1వ తారీఖున వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచనతో ఆ రోజు నిర్ణయం తీసుకునిందో, దాని కొనసాగింపుగా ఈరోజు టీడీపీ ప్రభుత్వం చేయడం కూడా వైఎస్ఆర్సీపీ తప్పకుండా హర్షిస్తుంది. అయితే 1వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదలు కానీ అలానే వృద్ధులు కానీ వీళ్ళందరూ కూడా గౌరవంగా వాళ్ళకు రావాల్సినటువంటి పెన్షన్ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకోవాలని భావించారు. మూడో కంటికి తెలియకుండా వాలంటీర్లను వాళ్ళ ఇంట్లోకి పంపించి ఆ పెన్షన్ ఏదైతే వాళ్ళకి ఇవ్వాలనో ఆ పెన్షన్ని గౌరవంగా ఇప్పించి మా జననికల్లా పూర్తి చేశారు. అయితే నిన్నటి రోజున మనం గమనించాం 1వ తారీఖున ఒక యుద్ధ వాతావరణంలో అసలు అర్హత ఉండేవాళ్ళు కానీ అర్హత లేని వాళ్ళు కానీ మేమిస్తాం అని చెప్పి తీసుకునే వాళ్ళు 60 లక్షల మంది అయితే 1 కోటి మంది వరకు అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఏదో వాళ్ళ డబ్బులు ఇస్తున్నట్టుగా దానికి ఫోటోలు తీసుకోవడం, దాన్ని నానా హంగామా చేసి ఆ పేదవాడి యొక్క గౌరవాన్ని తగ్గించినట్టుగా కూడా అనిపించింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం ఇచ్చినా కూడా నేరుగా వాలంటీర్ల ద్వారా కానీ లేదా డీబీటీ ద్వారా కానీ మూడో కంటికి తెలియకుండా ఏ నాయకుడు ఏ వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళి దాన్ని హడావిడి హంగామా చేయకుండా డైరెక్ట్గా కూడా ఆ బెనిఫిట్ని పేద ప్రజలకు అందించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ గౌరవాన్ని ఆ గుర్తింపుని ఆయన ఇచ్చారు. మరి ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరింత సజావుగా రాబోయే రోజుల్లో ఏదైతే హామీలు ఇచ్చినారో వాటన్నింటినీ కూడా నెరవేర్చాలని, ఆ నెరవేర్చే క్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ కూడా పేదలకు కావాల్సినటువంటి ఆ హామీలు నెరవేర్చడంలో పేదల పట్ల పేదలతో పాటు ప్రభుత్వం మీద కావాల్సినటువంటి ఒత్తిడి తీసుకురావడం కానీ పోరాటం కానీ చేస్తుందని మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1,000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.